చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికపైనైతే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తించే దేశాన్ని, ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ ఫైర్ అవుతున్నారు. మరి సొంత దేశంపైనే చైనా నెటిజన్లు, అక్కడి ప్రజలు ఎందుకు అంతగా మండిపడుతున్నారు, వారి కోపానికి కారణమేంటి అనేది చూస్తే, ఈ నెల 15న భారత్ చైనా సరిహద్దుల్లో మన సైన్యంపై డ్రాగన్ సైనికులు విరుచుకుపడి 20 మంది వీర జవాన్ల ప్రాణాలు తీశారు. దాదాపు 76 మంది గాయాల పాలయ్యారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లని భారత ప్రభుత్వం ఘనంగా సత్కరించింది, ఘనంగా వీడ్కోలు పంపింది. వారి త్యాగాలను యావత్ దేశం కొనియాడింది. మీ త్యాగాలు వృధా కావని దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు, ఘన నివాళి అర్పించారు. ఈ పోరులో ప్రాణాలర్పించిన సైనిక కుటుంబాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకున్నాయి. తెలంగాణకు చెందిన సూర్యపేట వాసి కర్నల్ బి సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల ఆర్థిక సాయం, ఓ గ్రూప్ 1 ఉద్యోగం ఆఫర్ చేశారు. ఇంతగా భారత్ తమ సైనికులను గౌరవించింది. కానీ చైనా ప్రభుత్వం ఈ ఘర్షణలో ఎంతమంది సైనికులు చనిపోయారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అంతా దాపరికం పాటిస్తోంది. సైనిక మరణాలను అధికారికంగా ప్రకటించట్లేదు. కేవలం ఓ కర్నల్ చనిపోయినట్టుగా ప్రకటించింది. ఘటనకు సంబంధించిన వివరాలను, రహస్యాలను దాస్తోంది. అయితే నిజానికి గాల్వాన్ ఘటనలో దాదాపు 34 మంది చైనా సైనికులు చనిపోయి ఉంటారని అమెరికా అంచనా వేస్తోంది. ఘర్షణలో పాల్గొన్న భారత్ జవాన్లు కూడా మనకంటే రెట్టింపు నష్టం చైనాకి జరిగిందని చెబుతున్నారు. కానీ చైనా ఆ వివరాలేవీ తమ ప్రజలకు చెప్పలేదు. కనీసం ఆ జవాన్లని గౌరవించుకోలేదు. దీంతో దేశం వ్యాప్తంగా ఇప్పుడు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ దేశం కోసం పోరాడిన సైనికుల వివరాలే చెప్పకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్యాగాలు చేసిన సైనికులను గౌరవించుకోలేని దేశం ఏం దేశమంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయంలో భారత్ ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆ దేశంలో సైనికులకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు, భారీగా సత్కరిస్తున్నారు, వారి సేవలను కొనియాడుకుంటున్నారని మన సైనికుల సంతాప చిత్రాలను చైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జింగ్పింగ్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. ఇంతటి నీచమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ మండిపడుతున్నారు. నెటిజన్ల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ జింగ్పింగ్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఇంతటి లోపాయకారిగా ఉండి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు. మీరు అసలు మనుషులేనా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో చైనా సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ విమర్శలతో మోగిపోతోంది. గాల్వాన్ ఘటనలో 20 మంది భారత జవాన్లు కన్ను మూశారని తెలియగానే ప్రధాని మోడీ స్పందించి తన సంతాపం తెలిపారు. ప్రత్యర్థులను సరిహద్దులు దాటుకుని దేశంలోకి చొరబడకుండా నిలువరించి వీరోచితంగా పోరాడిన వీర జవాన్లకు వందనం. 20 మంది జవాన్లు తమ ప్రాణ త్యాగంతో ధైర్య సాహసాలను చాటారు. మన దేశానికి ఓ పాఠం నేర్పించారు. భూమి, గాలి, నీరు, దేశాన్ని మన సాయుధ దళాలు ఏం చేసైనా రక్షిస్తారు అని కొనియాడారు. అలాగే హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, గాల్వాన్ లోయ వద్ద మాతృభూమిని రక్షించే క్రమంలో మా ధైర్యవంతులైన సైనికులను కోల్పోవడం చాలా బాధగా ఉంది. భారత భూభాగాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకి దేశం వందనం సమర్పిస్తుంది అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు యావత్ భారత్ కొవ్వొత్తులతో జవాన్లకి నివాళులర్పించారు.